ఇంక్లూడ్ చేసుకోకపోతే ఆ ప్రైస్ మీరు ఇక్కడ స్నాక్స్ తింటే ఒకవేళ కట్టాల్సిందంట. అది చాలా మందికి తెలియదు పబ్లిక్ కి. సరే ఇప్పుడు ఎంత అడుగుతారు మిమ్మల్ని? 600. రెండు స్నాక్స్ కి 600 అడుగుతున్నారా? మాట్లాడే విధానం కూడా కొంచెం ఓవరాక్షన్ గానే ఉంది కదా. చాలా ఓవరాక్షన్ ఉంది కొంచెం మాట్లాడే విధానం. రెస్పెక్ట్ లేదు. రైల్వే కి గల్తీ హై. రైల్వే కి గల్తీ హై. ఆప్ కహా కామ్ కర్తే? మై ఆప్ కహా కామ్ కర్తే? ఆప్ కహా కామ్ కర్తే? రైల్వే కి గల్తీ హై. ఆప్ కహా కామ్ కర్తే? హమ్ గాడీ మే. गाड़ी कौन सा? रेलवे में काम करते है. फिर अच्छा रहा. हाय हाय ब्रो. हाय हाय ब्रो. सरप्राइज. ए मी ही दे रही ना. हां सेम ट्रेन. ए मेरे बस में कल से मनी ट्रेन को दीजिए ना. हाय मेरे को अच्छा रहा. पांडे सडन. हाय ब्रो. हाय हाय. वीडियो सिस्टम बॉन्ड. थैंक यू ब्रो. गोदावर अब्बाई. सो अंदर नमस्कार. गोदावरी ानल की स्वागत. सो एग्जाक्टली मैं तिरुपति में उन्म फस्ट कमर्शियल रन अन्ट सिकंदराबाद तिरुपति वंदे भारत एक्सप्रेस वाल मन की फस्ट टाइम कमर्शियल रन का तिरुपति नीचे सिकंदराबाद वरुक स्टार्ट होती है. ट्रेन नंबर वे 2072 वन कग्जाक्ट ट्रेन वे मन की 2:03 अवतम 3:15 की मन की ट्रेन अच्छे तिरुपति नीचे सिकंदराबाद जंक्शन वरुक स्टार्ट. सो मत मन की प्रईज एंत पड़ी फुड की कास्ट దీంట్లో ట్రావెల్ చేయడం మనకు బెనిఫిట్స్ ఏంటి? బస్ కన్నా తక్కువ రేట్ పడుతుంది ఇది. కొన్ని ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే తక్కువ టైంలో వెళ్ళిపోతుంది. సో మొత్తం మనీ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. బ్యాక్ చూపిస్తాం మీకు. సో మనం బుక్ చేసుకుంది చైర్ కార్ కదా. చైర్ కార్ మనం బుక్ చేసుకున్నాం. మీకు అనగా అనిపించేది తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది తిరుపతి స్టేషన్ లో మనం ఉన్నాం. ఫస్ట్ ప్లాట్ఫామ్ లో మనకి వందే భారత్ అయితే పట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా అప్పటికైతే ఎవరిని వెళ్ళవరు. మనం బయట నుంచి చూద్దాం. ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇది చాలా చిన్న ట్రైన్. మనకి విశాఖపట్నం హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్న ట్రైన్ అనమాట. దీనికి మొత్తం C7 అని చెప్పి చైర్ కార్. C7 మనకి 7 కోచ్లు అయితే ఉన్నాయి. అంటే ఎగ్జిక్యూటివ్ కోచ్ అయితే ఒకటి ఉంది. ఎగ్జిక్యూటివ్ కోచ్ మనకి చూపిస్తా బాంబ్ స్క్వాడ్ తో పాటు. సో మీకు లాపల కనిపిస్తుంది కదా, మీకు లాపల కనిపిస్తుంది కదా, అంతా మనకి లాపల సిస్టమ్ అన్నమాట. ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అని చెప్పి మామూలుగా ఇది హడావుడి. మీరు చూడొచ్చు మొత్తం ప్రశాంత వచ్చారు. ఇలా ఫస్ట్ రన్ కాబట్టి మొత్తం ప్రశాంత వచ్చారనమాట. ఇంటర్వ్యూ టైప్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. రొటేట్ అవుతూ ఉంటుంది చైర్ మనకి. 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ చాలా విఐపీస్ మాత్రం దీంట్లో వస్తుంటారు అనమాట. ఆల్మోస్ట్ మనకి ఫ్లైట్ కాస్ట్ ఇది కనిపించేది మీకు. ఎగ్జిక్యూటివ్ చైర్ కారు అయితే టైం అయితే అయిపోయింది. అలాగే టైం అయిపోయింది. 3:15 అయితే స్టార్ట్ అవ్వాలి ట్రైన్, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. డోర్స్ అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి చూడండి. ట్రైన్ పోతుంది కానీ డోర్ క్లోజ్ అవ్వాలా? నాకు తెలిసి అయిపోతుంది. ఇది దిగాలండి. లేదు కదా. సో మీరు చూడొచ్చు అందరూ టికెట్ కలెక్టర్స్ అనమాట. టికెట్ కలెక్టర్స్ ఎక్కారు లోపలికి. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి బయట నుంచి. చాలామంది చాలా ఇంట్రెస్ట్ ఈ ట్రైన్ అంటే, ఎందుకంటే కొత్త మోడల్ కదా ఈ ట్రైన్. అంటే దీని హైప్ వేరు. సో మా సీట్లు వచ్చేసి మీకు చూపిస్తా మొత్తం రేట్ ఎంత పడింది, ప్రైస్ ఎంత పడింది మొత్తం డిస్కస్ చేద్దాం. లోపల కూడా బాగా నచ్చినట్టు ఉంది వందే భారత్. సో మీరు చూడొచ్చు మనకి టికెట్ కలెక్టర్ అయితే వస్తున్నారు ఒక్కొక్కరి దగ్గరికి. సో దీనికైతే మనకి లేడీ టికెట్ కలెక్టర్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను వందే భారత్లో. నేను ఆల్రెడీ 2 టైమ్స్ ట్రావెల్ చేశాను సికింద్రాబాద్కి విశాఖపట్నం దాంట్లో. 2 టైమ్స్ ట్రావెల్ చేస్తున్నాను. సో మనతో పాటు ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్స్ ఇద్దరు ఉన్నారనమాట. ఒకటి వందే భారత్ తయారు చేయడంలో చాలా కీలక పాత్ర వహించిన ఆదిత్య ఈవీ ట్రావెల్ ఎక్స్పీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ ఆయన రివ్యూ చేయడానికి వచ్చారు. కొంచెంసేపు అన్నాక రైడ్ చేసి అలా ఉందో చెప్పాలి, రేంజ్ టెస్ట్ కూడా చేయాలి. ఓకే. అండ్ మనకు తెలిసిందే ఫేమస్ యూట్యూబర్ ఈరోజు ఇండియన్ రైల్వేస్ ఈ స్థాయిలో ఉండడం కారణం హరి. అందరూ అనుకోకుండా నేను శ్రీకాంత్ హరి అది చెప్పరు అనుకోకుండా కాదు అనుకుని అనుకుని అనుకోకుండా కలుసుకున్నాం. ఇది జోగండి. మంచిలు మాత్రం అనుకున్నాం. మంచిలు మామూలేదు. జారిపోతాయి, జారిపోయినా పర్లేదు అని టెన్షన్ పడుతూ కూడా జారిపోద్దని టెన్షన్. పక్కన ట్రైన్ మిస్ అయిపోద్ది, డోర్లు క్లోజ్ అయిపోతాయి. ఎలా ఎక్కడరా బాబు లగేజ్. ఆల్రెడీ డోర్లు క్లోజ్ అయ్యే బ్లాగ్స్ లో బాగా ఎక్స్పర్ట్ హరి, మీ అందరికి తెలిసిందే. సో మీకు దూరంగా కనిపించే మనకి శాశాచలం అడవులు అనమాట. ఇలాంటి ఒకటి బ్రహ్మాండ నాయకుడు. సో వెంకటేశ్వర స్వామి అయితే పైన ఉంటారు. ఫస్ట్ టైం నా లైఫ్లో తిరుపతి వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్తున్నా. చాలా బాధగా ఉంది మనసుకి చెప్పాలంటే. నిజంగా బాబు, నిజంగా మనసు బాధగా ఉంది. నెక్స్ట్ టైం తప్పకుండా మనం వందే భారత్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలి. షూర్, తప్పకుండా. బ్రెయిన్ లిపిన్ టచ్ చేస్తూ ఈ సీట్ నెంబర్ అయితే తెలుసుకుంటారు అనమాట బ్లైండ్ పీపుల్ కోసం. ఇక మిగతాది అంత సేమ్ అనమాట. లాస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఏముందో అంత సేమ్. ఇంకా వందే భారత్ లో ఏంటంటే స్మూత్ ఎక్స్పీరియన్స్ అనమాట మనకి. చాలా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఐచబ్రో అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సీట్ ఫీచర్స్. 3 సీట్ అండ్ కాస్ట్ ఎంత పడింది? 3080 అనుకోండి. వితౌట్ ఫుడ్? విత్ ఫుడ్ అనుకోండి. నాకు అంటే తెలియదు, హరీ బుక్ చేసుకోండి. 3090 విత్ ఫుడ్. ఓకే, దాన్ని చూపించు ఫీచర్స్. చూపించి ఇక్కడ ఒక బటన్ ఉంటుందండి. ఈ బటన్ ని మనం ఇలా నొక్కితే ఓకే బ్యాక్ ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఎగ్జిక్యూటివ్ క్లాస్
చేస్తాను. సో దీంట్లో మనకు మోర్ కంఫర్ట్స్ ఉంటాయి అండ్ మనకి ఒక టేబుల్ లాంటిది కూడా వస్తుంది, రొటేట్ అవుతుంది కదా ఇది సీట్. సో మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా ఈజీగా మనం ఫుడ్ తినే విధంగా దీన్ని డిజైన్ చేశారు. మీరు ఎలా ఉంది నీ అంటే నీ పర్సనాలిటీకి కంఫర్ట్ ఎలా ఉంది? ఈ పర్సనాలిటీ బాగుందా? సో ఇది ఓన్లీ సింగిల్ కోచ్ ఉందన్నమాట ఎగ్జిక్యూటివ్ మనకి. ఓన్లీ జస్ట్ మనకి 8 కోచ్లే ఉన్నాయి దీంట్లో. మనం విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ కంపేర్ చేసుకుంటే తక్కువ కోచ్లు ఉన్నాయి. చాలా చిన్న ట్రైన్ అని చెప్పుకోవచ్చు. ఇది స్టేషన్లో పెడితే హాఫ్ స్టేషన్ కూడా రావట్లేదు, అంత చిన్న ట్రైన్. సో ఒకప్పుడు మనకి ఏంటంటే పేపర్స్లో వచ్చేవి మొత్తం డిజిటల్ వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు మనకి అప్పటికప్పుడు టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయింది అనమాట. మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్లో కానీ లేకపోతే వందే భారత్లో కానీ ఓన్లీ మనకి ట్యాబ్లో చూస్తే టికెట్స్ అయితే మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు అనమాట, మనందో కాదు ఏంటని చెప్పేసి. సో విండో సీట్ నుంచి వ్యూ అయితే చూడండి. ట్రైన్ అయితే స్లో అయిపోయింది, ఎందుకైనా తెలియదు. స్టార్ట్ అయ్యి ఒక 15-10 మినిట్స్ అట్లా అవుతుంది, బట్ ట్రైన్ అయితే స్లో అయింది బాగా. సో లేడీ టికెట్ కలెక్టర్స్ని అయితే వేశారనమాట. నేను ఫస్ట్ టైం చూస్తాను వందే భారత్లో, లాస్ట్ టైం అయితే కనిపించలేదు. కానీ ఈ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్కి అయితే మాత్రం మనకి లేడీస్ అయితే ఉన్నారనమాట టికెట్ కలెక్టర్స్గా. సో ట్రైన్ అయితే మనకి రేణిగుంట జంక్షన్ అయితే చేరుకుంటుంది. రేణిగుంట జంక్షన్లో మనకి స్టాప్ లేదు, బట్ రేణిగుంట జంక్షన్ అయితే ట్రైన్ అయితే చేరుకుంటుంది అనమాట. నార్మల్గా అయితే రేణిగుంట జంక్షన్లో చాలా ట్రైన్లు అయితే ఆగుతూ ఉంటాయి అనమాట. మనకి తిరుపతి రాకుండా రేణిగుంట జంక్షన్లో చాలా ట్రైన్లు ఆగుతూ ఉంటాయి అండ్ చాలామంది రేణిగుంట జంక్షన్లో దిగి మనకి తిరుపతి టెంపుల్కి అయితే వస్తుంటారు. బట్ ఈ పర్టికులర్ ట్రైన్ మనకి తిరుపతి నుంచే కాబట్టి మనకి రేణిగుంట జంక్షన్లో స్టాప్ లేదు. కనిపిస్తుంది కదా మీకు రేణిగుంట జంక్షన్ అని చెప్పి రైట్ సైడ్కి. ఇక మనకి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు. నెల్లూరు వచ్చేసి మన స్పీడ్ వచ్చేసి 100 కిలోమీటర్ ఉంది అండ్ ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 115 కిలోమీటర్స్. మొత్తం డీటెయిల్స్ అని ఇక్కడ వచ్చేస్తుంటుంది. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు మనకి 3 స్టాప్లు ఉన్నాయి సికింద్రాబాద్ వెళ్ళే వరకు. మనకి వందే భారత్లో రాగి సంకటి నాటుకోడి పులుసు వందే భారత్లో ఫ్రీగా ఇస్తారు మనకి. మరి దానికి ఏంటంటే కొంచెం స్పెషల్ ఉంటుంది టచ్. అది ఎలా అంటే మీ తర్వాత చెప్తాను. కానీ వందే భారత్లో మనకి నాటుకోడి పులుసు రాగి సంకటి ఫ్రీ. మన విండో సీటు చూడండి చాలా బాగుంటుంది. కొండలు చాలా బాగుంటాయి మన ఏరియాలో. మనకి తిరుపతి అన్న ఏరియా అంతా మొత్తం కొండలే కదా, మీరు చూడొచ్చు మొత్తం. ఇది ప్యూర్ వెజ్ ఆదిత్య జాని గారు. ఆదిత్య గారు అక్కడ ఎగ్జిక్యూటివ్ కూర్చొని చైర్ కార్ మీద కూర్చుంటే మీకు ఎలా ఉంది ఫీలింగ్? ఇది ఫ్రాంక్ ఫ్రాంక్గా చెప్పాలంటే మనం కొంచెం సీట్లు సరిపోవు, సరిపోవట్లేదు. సో వాస్తవానికి అయితే ఇది కూడా బాగానే ఉంటుంది, బట్ మనకి డబ్బులు ఉంటే మాత్రం దాంట్లో బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఏమంటావు? సో నాటుకోడి పులుసు రాగి సంకటి మనకేం ఫ్రీగా రాదు వందే భారత్లో. మేము బయట ఆర్డర్ పెట్టుకున్నాం, టైం లేదు, పరిగెట్టుంటే పంచులు ఎక్కడ ఊడిపోతాయని భయంతో. పక్కన పంచి ఊడిపోద్దాను కంగారు, పక్కన ట్రైన్కి వెళ్ళిపోద్దాను కంగారు. కంగారు కంగారులో పరిగెట్టుకుంటూ వచ్చి ట్రైన్లో తిన్నాను అనమాట. ఫస్ట్ హరి తిన్నాను, తర్వాత నేను తిన్నాను. ఇంత తిన్న కాబట్టి ఇప్పుడు నేను ట్రైన్లో ఏదో ఫుడ్ మీద ఆధారపడాలి. బ్రహ్మాండంగా ఫుడ్ ఉంటుంది వందే భారత్. సో మీరు చూడొచ్చు ట్రైన్ మొత్తం అందరూ ఎవరి కాలు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అలసట అనేది ఉండదన్నమాట. బట్ 8 అవర్స్ కూర్చోవడం అనేది లైట్గా అంటే యూత్కి ఇలాంటి వాళ్ళకి నో ప్రాబ్లం. కొంచెం ఎవరైతే ముసలవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఛాలెంజింగ్ కానీ 8 అవర్స్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనకి 2 డిస్ప్లేస్ వస్తున్నాయి, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ మనం లాస్ట్ టైం వందే భారత్ లాగా మీరు చూసే ఉండొచ్చు. మనకి ఏంటంటే నెక్స్ట్ స్టాప్ ఎంత దూరం, ఎంత స్పీడ్ వెళ్తుంది, నెక్స్ట్ థింగ్ ఏంటంటే టైం ఎంత, అన్నీ వస్తాయి అనమాట దాంట్లో. అక్కడ కనిపించే డిస్ప్లే కనిపిస్తుంది కదా. అండ్ మనకైతే ఆల్రెడీ మనకి స్నాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్నాక్స్ ఓన్లీ వెజ్జే ఉంటుంది. నాన్ వెజ్ పెట్టుకున్నా మీరు ఎప్పుడైతే బుకింగ్ చేసుకున్నప్పుడు వెజ్జే ఉంటుంది మాక్సిమం. మీకు ఒకవేళ ఎటువంటి ఫుడ్ ప్రిపరేషన్ లేకపోతే మాత్రం దయచేసి మీరు బుక్ చేసుకున్నప్పుడే మీరు పెట్టుకోండి, ఎందుకంటే లోపలికి ఎటువంటి అమ్మడానికి కానీ ఏది రాదు. అండ్ స్టేషన్స్లో మీకు 2 మినిట్స్ మించి 1 మినిట్ మించి ఎక్కువ. సో ప్రస్తుతం అయితే ట్రైన్ స్పీడ్ మీరు చూడొచ్చు. సరదాగా మీకు 91, 95, 97, 99, 101. సో 100 అట్లా వెళ్తుంది. బట్ 100 వెళ్తుందని మీకు తెలిసింది, అసలు తెలియట్లేదు కదా 100 వెళ్తుంటే అస్సలు తెలియదు. మీరు చూడొచ్చు. సో ఎవరైతే మీకు బడ్జెట్లో మనకి వందే భారత్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకనమాట ఇది బడ్జెట్. అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి కదా మనకి. దీంట్లో మనకి చైర్ కార్ అనమాట. సో తిరుపతి నుంచి మనం బుక్ చేసుకున్న టికెట్ ప్రైస్ మనం ఒకసారి చూద్దాం. సో ఇద్దరికే కలిపి మాకు 2634 రూపాయలు పడింది క్యాటరింగ్ ఛార్జెస్. అంటే ఫుడ్కి ప్రతి మనిషికి వచ్చేసిన 313 రూపాయలు అయితే పడింది అనమాట. అంటే ఇద్దరికి కలిపి చూపిస్తుంది మీకు. సో మొత్తాన్ని కలిపి 3286 రూపాయలు అయితే పడింది ఇద్దరు కలిపి. మీరు బస్ బుక్ చేసుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ 1500 రూపాయలు అయితే పడుతుంది. చూడండి మీకు పేరుతో ఫుడ్ చాయిస్ మేము ముందే బుక్ చేసుకున్నాం, నాన్ వెజ్ అనమాట. సో చూడొచ్చు ఇద్దరికి కలిపి 1643, ఒక్కొక్క మనిషికి కలిపి ఒక్కొక్కరికి 1643 రూపాయలు పడింది. సో చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీకు బస్ అయినా కానీ స్లీపర్ అయితే 1800-2000 రూపీస్ అయితే పడుతుంది కొన్ని కొన్ని బస్సెస్ మనకి సర్వీసెస్ వచ్చేసి. ఇది సిట్టింగ్ అయినా కానీ మీరు కొంచెం ఫాస్ట్గా అయితే జర్నీ అయితే చేయొచ్చు. బ్రో బెటర్ కదా నువ్వు చెప్పు. అంటే నేను బస్సులో ట్రావెల్ చేశాను అన్న, నేను హైదరాబాద్ నుంచి తిరుపతి బస్సులో నేనే ట్రావెల్ చేశాను, నాకు 1300 పడింది. కరెక్టే అది కొన్ని రూట్స్లో ఎగ్జిక్యూటివ్ కొన్ని రూట్స్లో కూడా. బట్ వాళ్ళకి మధ్య తరగతి కోసం వందే భారత్ లాంచ్ చేసామని మోడీ గారు కానీ గవర్నమెంట్ కానీ ఎప్పుడు చెప్పలేదే. సో ఇప్పుడు వచ్చింది మనకి మనకి ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి డిఫరెన్స్ ఉంది. దీంట్లో కొంచెం బ్రాండెడ్ అన్నట్టున్నారు, రియల్ మ్యాంగో డ్రింక్ ఇస్తున్నారు సికింద్రాబాద్ విశాఖపట్నం కన్నా. అండ్ ఇదేదో బికాచి భుజియా అంట, అంటే కార్పోస్ అనుకోండి.
ఇది బాదుషా స్వీట్ అండ్ చిక్కీ అంటే మనకు తెలిసిందే అండి. దీని ఏమంటారు మన దాంట్లో బాదం పప్పు పచ్చి అంటాం మేము మా గోదావరి స్లాంగ్ లో. అండ్ మనకి ఇదేంటి టీ మిక్స్ జింజర్ టీ మిక్స్ అనమాట. దీంతో మనం టీ అయితే కలుపుకోవచ్చు. సో ఒక స్పూన్ ఇవన్నీ ఇస్తున్నారు వందే భారత్. సో టైం వచ్చేసి మనకి 4:35 అవుతుంది. మనకి గూడూరు జంక్షన్ అయితే చేరుకుంది వందే భారత్ ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే ఆన్ టైం ఉంది. ఆన్ టైం కాదు కొంచెం ఫార్వర్డ్ ఉంది కదా. సో ట్రైన్ అయితే ట్రైన్ అయితే కొంచెం లేట్గా బయలుదేరినా లేట్గా ఉన్నా కానీ మళ్ళీ మనం అందుకుంది అనమాట. కొంచెం ముందే ఉంది కావాలనే పెట్టాడు. ఇది గూడూరు జంక్షన్ గంటలు పెట్టాడు. నార్మల్గా అయితే చెన్నై వెళ్ళే ప్రతి ట్రైన్ ఆల్మోస్ట్ ప్రతి ట్రైన్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ అయితే ఇక్కడ గూడూరు జంక్షన్ కంపల్సరీ అవుతాయి. అంటే కొన్ని ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ ట్రైన్లో చూస్తే నేను గమనించాను లాస్ట్ టైం వందే భారత్ కన్నా దీంట్లో గమనిస్తే చాలా సర్వీస్ అయితే భయంకరమైన స్లో ఉంది. ఎవరో సర్వీస్ బాగా స్లో ఉంది కదా చాలా కొత్త కదా స్లోగా ఉంది. బట్ సూపర్వైజర్స్ అన్నీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేస్తారు. బట్ ఎందుకో తెలియదు కానీ భయంకరంగా స్లో ఉంది. ఒక గంట అయింది గంట నుంచి సర్వీస్ ఈజీగా వచ్చిన సర్వీస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా నేను ఎంత అసహనం వ్యక్తం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకైతే ఇవ్వట్లేదు. సో స్పీడ్ చూడొచ్చు మరి 124, 125, 124, 125, 129, 128, 130 కొట్టరా బాబు. 127, 126 దిక్కుపోతుంది. మళ్ళీ 128, 129 బ్రో 130 మాత్రం ఎక్కించట్లే బ్రో. చూడొచ్చు మరి స్పీడ్ 131, 131, 130. సో చూస్తున్నారు కదా మీరు ఇక్కడ నెల్లూరు అయితే మనకి టైం వచ్చేసి 5:04 అయింది. ఇంకా మనకి నెల్లూరు స్టేషన్ వచ్చేసి దగ్గరలో ఉంది. అందుకే ఆపీస్ సైడ్ పడి వెళ్ళదు. ఇక్కడ చిన్న డిస్కషన్ జరిగింది అది ఏంటంటే సీట్ నెంబర్ మనకి ఏదైతే మనకి స్నాక్స్ తింటున్నారో పబ్లిక్ స్నాక్స్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మీరు టికెట్ కొనుక్కున్నప్పుడు ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోకపోతే ఆ ప్రైస్ మీరు ఇక్కడ స్నాక్స్ తింటే ఒకవేళ కట్టాల్సిందంట. అది చాలామందికి తెలియదు పబ్లిక్కి. సరే ఇప్పుడు ఎంత అడుగుతున్నారు మిమ్మల్ని? 600 రెండు స్నాక్స్కి 600 అడుగుతున్నారా? చాలా దారుణం అనమాట. మీకు ముందు చెప్పారా? మీకు ముందు చెప్పారా? తమ్మైల్ కోసం కాదు, నేను పబ్లిక్ రెస్పాన్సిబుల్ పర్సన్ నేను. ఇక్కడ కూడా అదే సేమ్ డిస్కషన్. సో ఏదైతే బ్రో ముందు ఇన్ఫార్మ్ చేయాలొద్దా? అసలు ముందు ఇవ్వకూడదు కదా, ఇవ్వకూడదు. మీరు ఉండాలి ఏదో చూసుకునే ఇవ్వాలి అంతే కదా. టికెట్లో లేదని చెప్పాలి కదా. ఇప్పుడు చాలా మంది నాకు తెలుసు చాలా మంది స్నాక్స్ తినేస్తారు, డిన్నర్ కూడా తినేస్తారు. ఇలాగే దిగాక తెలుస్తుంది మ్యూజిక్ తెలుసా? 350 రూపాయలు టికెట్లో. టికెట్ 350 ఇక్కడ స్నాక్స్ కి 300 అడుగుతున్నారు. 600 ఒక్కొక్క ఇద్దరు కలిపి ఒకళ్ళకి 600 అయితే ఇంక దిగిపోవచ్చు నడిచి వెళ్ళిపోవచ్చు దిగి. సేమ్ డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. సరే మొత్తం ఎన్ని స్నాక్స్ ఇచ్చారు మీకు? మీకు ఎన్ని స్నాక్స్ ఇచ్చారు సార్? కదా నెక్స్ట్ అప్ 2 కిలోమీటర్స్ అన్న ఇంకా అప్డేట్ కాలేదు కానీ మనకి నెల్లూరు అయితే వచ్చేసింది. చాలామంది ఈ ట్రైన్ని సరదాగా కూడా ఎక్కిన వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. మేబీ మనం అందే ఎక్కే, మన పబ్లిక్ కోసం ఎక్కువ. మన 5:07 అయింది టైమ్. ఎంత 13 మినిట్స్ ముందు వచ్చింది స్టేషన్కి. 13 మినిట్స్ ముందు వచ్చింది. సో ట్రైన్ అయితే మనకి నెల్లూరు స్టేషన్ అయితే వచ్చేసింది. సో టైం వచ్చేసి 5:08 అయింది అనమాట నెల్లూరు స్టేషన్ వచ్చేసరికి. సో చాలామంది వందే భారత్ అయితే సరదాగా తిరుపతి నుంచి నెల్లూరు ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఫస్ట్ డే కాబట్టి మీరు చూడొచ్చు గోదావరి అబ్బాయి. సో ట్రైన్ అయితే ఒక 13 మినిట్స్ ముందు వచ్చిందనమాట నెల్లూరు స్టేషన్కి. పంచులు ఎగిరిపోతుంది అదే ప్రాబ్లం. అంటే నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ట్రైన్ చాలా స్లోగా ప్రయాణించింది. ఇప్పుడు ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఆల్చప్రో ఏమనుకున్నామంటే ఆల్చప్రో అనుకోలేదు. నేను అనుకున్నా ట్రైన్ లేట్ అయిపోద్దామో అని. బట్ ఒక 10-15 నిమిషాలు ముందే వచ్చేసింది నెల్లూరు స్టేషన్కి. సో చూసారు కదా ట్రైన్ అయితే పిచ్చ క్రేజ్ ఉంది దీనికి. ఎందుకు చాలామంది జస్ట్ ట్రైన్ చూడడానికి నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చారు. కొంతమంది పాపం పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి స్టేషన్లో ట్రైన్ అయితే చూపిస్తున్నారు. ఇంకో 10 మినిట్స్ ఉంది, 5:20 మనకి ట్రైన్ అయితే డిపార్చర్ అవుతుంది. ఇంకొక 9 మినిట్స్ అయితే ఉంది అన్నమాట ట్రైన్ వెళ్ళడానికి. మీరు వచ్చారా? హాయ్ బ్రో, హాయ్ సర్ప్రైజ్. మీదే ట్రైనా? సేమ్ ట్రైన్. మీరు కూడా వచ్చారా? సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇక్కడైతే మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి. ఇంకా మన టాప్ మన స్పీడ్ వచ్చేసి ఇప్పుడు 129 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఒంగోలు. టైం వచ్చేసి 5:34 అనమాట. సో ట్రైన్ అయితే ఆన్ టైం నడుస్తుంది ఇప్పుడు, ఎటువంటి డిలే లేకుండా నడుస్తుంది. సో ట్రైన్ మనకి నెల్లూరు దాటుకుని ఒంగోలు అయితే వెళ్తుంది. మీకు ఒక మన బ్లాగ్లో చూపిస్తారు, చాలా పెద్ద వాష్రూమ్ ఉంటుంది వందే భారత్లో చూడండి. అది కూడా మొత్తం మోడర్న్ టెక్నాలజీ. జస్ట్ ఇది వేకెంట్ అయితే వేకెంట్ అని చూపిస్తుంది, లేకపోతే ఆకుపోయితే ఆకుపోయి అని చూపిస్తుంది. ఓపెన్ ప్రెస్ చేస్తుంది చూడండి. సో ఆటోమేటిక్గా మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా పెద్ద వాష్రూమ్ ఇది. దీంట్లో మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఫ్లష్ కానీ అన్నీ చాలా కొత్త టెక్నాలజీ. మనకి
ఏదైతే మనకి హ్యాండ్ డ్రయర్ ఉంటుందో, డ్రయర్ కానీ లేకపోతే సోప్ డిస్పెన్సర్ కానీ అన్ని చాలా కొత్త ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. క్లోజ్ చేయాలంటే జస్ట్ మీరు లాక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. చాలా 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 బాగుంది చూడండి, ఇది అద్భుత అని చెప్పుకోవచ్చు. లాక్ కూడా అండ్ ఫ్లష్ కూడా చాలా డెవలప్డ్ ఫ్లష్ అండ్ చాలా బాగుంటుంది అన్నమాట చూడండి. అండ్ మెయిన్గా ఎవరికోసం అంటే ఇది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోసం దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోసం ఈ ప్రత్యేకమైన టాయిలెట్ని అయితే డిజైన్ చేశారన్నమాట. అన్లాక్ చేద్దాం. మీరు ముందే ఎక్కేసారేమో, మాకన్నా ముందే ఎక్కేస్తారు. సో లోపలికి అయితే అలౌ చేయట్లే కానీ చూడండి మొత్తం మనకు కనిపిస్తుంది డిస్ప్లే కానీ లేకపోతే అంత బ్యాక్ వ్యూ మీకు కనిపించేది. హరి ఇప్పుడు ఏరియా మన లొకేషన్ కావాలి దాటాం అంటే హరి వాళ్ళ కింగ్డమ్ ఇది, సామ్రాజ్యం ఇది. బట్ మీకు చూస్తే నిజం చెప్పాలంటే ఫ్రంట్ వ్యూ నుంచి ఎలా ఉంటుంది తెలియదు కానీ బ్యాక్ వ్యూ నుంచి నేను కూడా ఒకసారి లాస్ట్ వందే భారత్ ఎక్కినప్పుడు నాకు భయం వేసింది. చాలా ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం భయపడతాం కదా, అంటే రివర్స్ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఆ ఫీలింగ్. బట్ వీళ్ళందరికీ అలవాటు కాబట్టి కామన్, అప్పుడు కూడా ఈయనేమో అన్న డౌట్ అందుకే వెళ్ళిపోతలేదు. అప్పుడు కూడా తిట్టారు మమ్మల్ని. సో టైం వచ్చేసి 6:31 అయింది, 1 మినిట్ లేట్ వచ్చింది అంటే ఒంగోలుకి. ఇక అనిపిస్తుంది ఒంగోలు స్టేషన్ దూరంగా, సో ఒంగోలు స్టేషన్ 1 కిలోమీటర్ పైన జనం చూడండి సార్, పబ్లిక్ చూడండి, పబ్లిక్ చూడండి, పిచ్చ క్రేజ్. సో పబ్లిక్ చూడండి ఎంతమంది పైన బ్రిడ్జ్ మీద చూస్తున్నారో కనిపిస్తుంది కదా. నేనైతే షాక్ అయ్యాను అనమాట పైన బ్రిడ్జ్ మీద ఎంతమంది చూస్తున్నారు చూడండి. ఒంగోలుకి జస్ట్ 2 మినిట్స్ లేట్ వచ్చింది అంతే ట్రైన్. ఇక్కడ అయితే ఫుడ్ అయితే లోడ్ చేస్తున్నారు లోపలికి, ఇక్కడ నుంచి కొన్ని ఫుడ్ అయితే మనకి ఫుడ్ అయితే ఇక్కడ తయారవుతుంది మన ఒంగోలు స్టేషన్లో. సంగమేశ్వర్ ఎక్కడ వెళ్తున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాదనా? ఓకే మన సబ్స్క్రైబర్ అంట, ఓపెన్ చేసి మరీ చూపించారు, సబ్స్క్రైబ్ చేశారండి. థ్యాంక్ యూ బ్రో. సో ట్రైన్ అయితే ఇప్పుడు మనకి చీరాల దగ్గరలో ఉంది. టైం వచ్చేసి 7:06 అయింది. ఆన్ టైం పడుతుంది ట్రైన్. 10 మినిట్స్ లేట్ వస్తుంది, గుంటూరు వెళ్ళేసరికి కవర్ అయిపోతుంది, మ్యాటర్ ఏం కాదు. సో ఇంకా గుంటూరుకి వచ్చేసి 22 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 7:47 అవుతుంది. ట్రైన్ ఆల్మోస్ట్ 13 మినిట్స్ లేట్ నడుస్తుంది అనమాట. ఇంకా చూడొచ్చు మీరు ట్రైన్ మనకి 13 మినిట్స్ లేట్ నడుస్తుంది, 16 మినిట్స్ లేట్ అవుతుంది. నెక్స్ట్ మినిట్ సికింద్రాబాద్ 12 అని చూపిస్తుంది కానీ మాక్సిమం కవర్ అయిపోతుంది కదా. గుంటూరు జంక్షన్. సో చూడండి మనకి గుంటూరు జంక్షన్ అయితే అరైవ్ అయింది. ఆల్మోస్ట్ 17 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది ట్రైన్ గుంటూరు జంక్షన్కి. బట్ సికింద్రాబాద్ టైం తీసుకెళ్ళిపోతే చాలు, ఎందుకంటే మాకు సినిమా అయిపోయింది మాకు కదా. మనకి ట్రైన్ వచ్చేసి మనకి 8 to 18 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది, 17 to 18 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది గుంటూరు జంక్షన్. మొత్తం మెయిన్ ఈ గుంటూరు జంక్షన్లో కూడా ఎక్కువ బోర్డింగ్ చేయడం దిగడం కూడా జరుగుతుంటుంది కదా. గుంటూరు రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం నేను దిగడం, నా లైఫ్లో ఎప్పుడు రాలేదు గుంటూరు రైల్వే స్టేషన్. గుంటూరు జంక్షన్. సో 5 మినిట్స్ అయితే గుంటూరులో ఆగింది, డోర్స్ క్లోజ్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు డోర్స్ క్లోజ్ అవుతుంది చూడండి ట్రైన్. ట్రైన్ కొంచెం మూవ్ అయిపోతున్నాయి, మూవ్ అయ్యాకనే డోర్స్ క్లోజ్ అవుతున్నాయి, ఏంటో తెలీదు. సో టైం వచ్చేసి 8:50 అయింది. 8:30 నుంచి ఇలా ఫుడ్ అయితే సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు సర్వ్ చేసేదాన్ని వెజ్జే. మాక్సిమం తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో 90% పీపుల్ వెజ్జే చూస్ చేసుకుంటారు. చాలామంది టెంపుల్కి వెళ్తారు కాబట్టి మనకి మాక్సిమం వెజ్జే చూస్ చేసుకుంటారు అనమాట. మీరు చూడొచ్చు వెజ్జే ఉన్నాయి, వెజ్లో మనం ఏమి ఇస్తున్నారో ఏంటో మనకు తెలియదు కానీ అంతా వెజ్జే. మన నాన్ వెజ్ వెజ్కేమో గ్రీన్ కలర్ డ్రెస్ ఇస్తారు, నాన్ వెజ్కేమో రెడ్ కలర్ డ్రెస్ ఇస్తారు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎగ్జిక్యూటివ్ క్లాస్ 3000 something ఎంతో అయింది ఖర్చు. మీకు ఏమి ఇచ్చారండి? ఏదో ఫ్రై కాదు, ఆలూ కూర, ఆలూ కర్రీ, బెండకాయ, పప్పు, అన్నం, రెండు చపాతీ, బాసుంది. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది టేస్ట్? బాగుంది. నాన్ వెజ్ ఆల్రెడీ లాగిన్ చేశాడు, ఏమొచ్చినాయి అడుగుదాం. ఏమొచ్చినాయి హరి? అన్ని సేమ్, వెజ్కి నాన్ వెజ్కి చికెన్ అండ్ పన్నీర్ కర్రీ లేదా సరైన వెజ్ అది బెండకాయ, అది బెండకాయ, అది బెండకాయ కర్రీయో పన్నీర్ కర్రీయో ఏదో ఒక వెజ్ కర్రీ ఇస్తాడు. దీంట్లో ఏంటంటే చికెన్ ఇస్తాడు అంతే. లెగ్ పీస్ అన్నాడు అవ్వదు కూడా, అందులో 2 రూపీస్ అని ఒక 2 ముక్కలు ఇచ్చాడు అంతే చిన్న చిన్న. ఏంటి మా పక్కోడి టైప్ అంటే ఫ్రై టైపా? ఫ్రై టైప్ కాదు, కర్రీయే. ఓకే, 2 ముక్కలు ఇచ్చాడు అంతే. ఎలా ఉంది ఫుడ్ టేస్ట్? ఎలా ఉంది? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. యాక్చువల్లీ మేము ఏం చేసామంటే ఫుడ్ మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అయితే మేము నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. నేను విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉందన్నమాట, ఏదో లిస్ట్ వస్తుందో మన టికెట్ బుక్ చేసుకున్నప్పుడే వెజ్ నాన్ వెజ్ చూసుకొని లోపల స్టాఫ్ వర్క్ చేస్తారు. ఇక్కడ అసలు కొంచెం కూడా క్లారిటీ లేదు, ఏది లేదు. ఇక్కడ చాలా వరస్ట్గా ఉంది ఇక్కడ చూసుకుంటే, మా హోటల్ లేకుండా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ తప్ప మరి ఏంటి నాకు అర్థం కావట్లేదు. లిస్ట్ చేస్తున్నాడు, లేదంటున్నాడు, అదే అంటున్నాడు, ఇది అంటున్నాడు. 3:54 నాన్ వెజ్ బుక్ చేసావు కదా, నాన్ వెజ్కి వెజ్కి డిఫరెన్స్ ఉందా ప్రైస్లో? మరి అది ఎవడెత్తారు ఇప్పుడు మనకి ప్రైస్ అన్న పక్కన పెట్టి ఇప్పుడు ఆగలేసే టైంలో వచ్చి ఫుడ్ లేదంటే ఎలా కుదిరింది? ఆప్కో క్లారిటీ నే మే ట్రావెల్ కియా సికింద్రాబాద్ విశాఖపట్నం మే ట్రావెల్ కియా
उसको क्लैरिटी है, एक लिस्ट है, कौन कौन ऑर्डर दिया वेज और नॉन वेज, आपका क्या क्या क्लैरिटी है आपको? मॉर्निंग से ये करता आप क्या? सर एक बात तो सर, आज जो है अपनी गाड़ी का पहला चक्कर है बरोबर। हाँ क्या, हाँ आपका एक्सपीरियंस नहीं है इसमें? नहीं नहीं, हाँ एक्सपीरियंस है, शुरू से इसी में चल रहे हैं। हाँ वंदे भारत में ही। हाँ इसीलिए हम लोग हम टिकट में ऑर्डर किया बरोबर। हाँ टिकट का डिफरेंस है वेज और नॉन वेज में, आप हमको पैसा रिफंड करो। हम नहीं, आपको सुपरवाइजर होता है ना, आप डिस्कस करो रिफंड करो, आपको क्लैरिटी नहीं है। रातों का आखिरी बताओ सर, इसमें ये हमारा गलती नहीं है ना? तो हमारी भी गलती नहीं है। हम कौन सा गलती है, कौन सा गलती है आप, कौन सा गलती है वो? ये रेलवे की गलती है। रेलवे की गलती है? आप कहाँ काम करते? मैं आप कहाँ काम करते, आप कहाँ काम करते? वो रेलवे का गलती है, आप कहाँ काम करते है? हम गाड़ी में। गाड़ी कौन सा? रेलवे, रेलवे में काम करते है। कौन सा प्रॉब्लम है वो? आपका प्रॉब्लम है। సో చూసారు కదా ఇందాక మీరు గొడవ, నా హిందీ చూసుకుందాం జడిసి ఉండొచ్చు బట్ నాకు ఆ టైంలో అదే వచ్చింది, మ్యాక్సిమం నేను బాగానే మాట్లాడా అనుకుంటా. నా బాధ ఏంటంటే నేను వెజ్ నాన్ వెజ్ అనేది కాదు ఇక్కడ మ్యాటర్, ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్కి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న నేను పర్లే నేను జస్ట్ అయిపోతాను, రేపు పొద్దున్న ఏం జరుగుతుంది, ఈ ట్రైన్ మీదే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోద్ది, అది మెయిన్. వెజ్ నాన్ వెజ్ అని వెజ్ నాన్ వెజ్తో పుట్టగానే నేను నాన్ వెజ్ తిని పుట్టలే కదా, నేను వెజ్ తినే పుట్టాను, కానీ వెజ్ నాన్ వెజ్ అని ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హలో మన కూడా మాట్లాడే విధానం కూడా కొంచెం ఓవర్ యాక్షన్గానే ఉంది కదా, చాలా ఓవర్ యాక్షన్ ఉంది కొంచెం మాట్లాడే విధానం. రెస్పెక్ట్ అయితే మొత్తం తీసుకొచ్చి రెడ్ ప్లేట్లో వెజ్ తీసుకొచ్చారు. నాకు వెజ్ నాన్ వెజ్ మ్యాటర్ కాదు, ఆకలి మ్యాటరు, సచిన బిల్కి వచ్చిందే కట్టున్నారు పెద్దలు. పప్పు రైస్ కర్రీ పాపం వాళ్ళే వాళ్ళు ఎలా వాళ్ళు మొత్తం చికెన్ తెప్పించారు. సో మన టైం వచ్చేసి 10:04 అవుతుంది అనమాట, నల్గొండ స్టేషన్ కి అయితే 7 మినిట్స్ ముందు వచ్చేసింది మనకి ట్రైన్. కోసం కూడా ఆగి రోజు తీరిపోతుంది, డోర్స్ క్లోజ్ అయితే. సో ట్రైన్ అయితే 1/2 అవర్ లేట్, గుంటూరులో 1/2 అవర్ లేట్ ఉన్నా 7 నిమిషాలు ముందే ఇక్కడికి వచ్చేసింది. సో దట్ ఈజ్ వందే భారత్. ఒకసారి వందే భారత్ అన్నారు గట్టిగా, వందే భారత్ వందే 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 భారత్. సో మీరు చూడొచ్చు ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ కి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది, 8:07:02. చెప్పాలంటే 11:31 స్టేషన్కి వస్తుందని చూపిస్తుంది, అంటే మీకు ఆల్మోస్ట్ 15 మినిట్స్ ముందు వస్తుందని చూపిస్తుంది. తలుచుకుంటే ఇంకా ముందు రాగలరు. ఇప్పుడు సడన్గా అందుకుంటుంది చూడండి, మీ స్పీడ్ ఎలా అందుకుంటా చూడండి, ఎంత ఫాస్ట్గా అందుకుంటుందో తెలిసిపోతుంది. ఇక్కడ మా కింద మోటార్ సౌండ్లు వచ్చేస్తున్నాయి. సో మీరు ఒకరికి అమ్మ మీరు గమనిస్తే మనకి గుంటూరు నుంచి మళ్ళీ నల్గొండ, మనకి ఇక్కడ బీబీనగర్ అని చెప్పి గట్కేశ్వర్ దగ్గర మనకి వరంగల్ ట్రాక్ తగిలే వరకు ఇది ట్రాక్ స్పీడ్ వచ్చేసి 110 అనమాట. 110 కన్నా ఎక్కువ లేదు, బట్ అది దాటిన తర్వాత మాత్రం చిత్తకూటేస్తున్నారు చూడండి. మ్యాక్స్ స్పీడ్ చూసారా, 132 కూడా తీయలేడు. సో స్పీడ్కి పురుగులు చూడండి ఇలాగా తుక్కు తుక్కు అయిపోయి నుంచి చెప్పి పేస్ట్ అయిపోయింది పురుగులు, మొత్తం అంతా పురుగులే. దానికి దీనికి వాటర్ స్ప్రే ఉంటుందంటారు, వాటర్ స్ప్రే ఉంటుంది అంటారా, ఉంటుందేమో మరి. సో చూసారు కదా ఈ వందే భారత్ వ్లాగ్ అనమాట, మనకి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు. సో వీడియో దగ్గర క్లోజ్ చేస్తున్నాం. సో మనతో పాటు కూడా మీ పేరు రాధాకృష్ణ అండి. రాధాకృష్ణ మా ఛానల్ పేరు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. ఆర్కే ఫుడ్ అండ్ టెక్, మేము అందరం కలిసి ట్రావెల్ చేసాం. మరి ఆల్రెడీ చాలా ఓపిక్గా అందరూ ఈ వందే భారత్ కోసం ట్రావెల్ చేసాం అనమాట. సో ఈ వీడియో దగ్గర క్లోజ్ చేస్తున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ కనిపిస్తుంది నోటిఫికేషన్ కోసం. అండ్ ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఫుడ్కి ఇబ్బంది అయింది, మీ ఫుడ్కి ఇబ్బంది అయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.